కావేరీ నదికి ఇది మధ్యలో ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఈ మధ్య ప్రాంతాన్ని గుర్తించారు. అగస్త్యముని ఇక్కడొక లింగాన్ని ప్రతిష్ఠించారు. వాస్తవానికి అది ఇసుక, ఇంకా ఆ రోజుల్లోని ఏదో సాంప్రదాయ మిశ్రమం కలిపి చేసిన లింగం కాబట్టి అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఇసుకలింగం. కేవలం భౌతికంగానే కాదు, అన్ని విధాలుగా చెక్కు చెదరకుండా ఉంది. దీన్ని కావేరి నడిబొడ్డుగా చూస్తారు, ఎందుకంటే ఇది కేంద్ర బిందువు. అలాగే ఆయన ఇక్కడ ఏదైతే చేశారో ఇక్కడ గడపటానికి ఇంకొంచెం సమయం ఉంటే బావుండు, ఇది గొప్పగా ప్రకంపిస్తోంది, నిన్ననే చేశారా అన్నట్టుగా. అద్భుతంగా ఉంది, ఇది మన పూర్వీకుల ఘనత. అగస్త్యముని తన సూక్ష్మ శరీరాన్ని ఈ లింగం వద్ద విడిచిపెట్టారని నమ్ముతారు. అలాగే ఆయన తన మనోమయ కోశాన్ని చతుర వద్ద, అంటే మధురై లేదా మిరుదానగర్ దగ్గర మరో చోటుంది, అక్కడ ఆయన తన మనోమయ కోశాన్ని వదిలేశారు. అయితే కార్తికేయుడు సాయం తీసుకుని తన భౌతిక దేహాన్ని శివుడు ఉన్న కైలాసానికి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. జీవితానికి ఇలా ముగింపు పలకడం అద్భుతమైన పద్ధతి. That's a spectacular way of doing things in the end.